Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకే దెబ్బకు ఓవైసీకి బాలకృష్ణకు షాక్. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎంఐఎంకు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎదురు దెబ్బ తప్పలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్ పార్టీ కేవలం హిందూపూర్ మున్సిపాలిటీతో బోని కొట్టడంతోనే సరిపెట్టుకుంది. బీజేపీతో వైసీపీ అంటకాగుతోందన్న అసదుద్దీన్ ఓవైసీ విమర్శల్ని జనం బయట తీసుకున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు షాక్ తగిలింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని ఆదోని మున్సిపాలిటీలో ఎంఐఎం ఏకంగా 4 వార్డులను గెలుచుకుంది. ఇటీవల ఏపీలోను పార్టీ విస్తరణపై ఫోకస్ పెంచిన ఓవైసీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కర్నూలు, అనంతపురం, కడప, కృష్ణా జిల్లాలు కవర్ అయ్యేలా వ్యూహాత్మకంగా మొత్తం 47 వార్డుల్లో అభ్యర్థులను నిలిపారు. అయితే ఆదివారం వెలువడిన ఫలితాల్లో జగన్ దెబ్బకు పతంగి చిరిగిపోయింది. కేవలం ఒకే ఒక్క వార్డులో ఎంఐఎం గెలవగలిగింది. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ గతంలో కర్నూలు జిల్లాలోని ఆదోనిలో 4 సీట్లు గెలుచుకోగా ఇప్పుడు ఆ 4 గల్లంతైపోయాయి. ఆదోని మున్సిపాలిటీలో వైసీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. మొత్తం 42 వార్డులకు గాను 40 వార్డుల్లో వైసీపీ గెలవగా టీడీపీ 1, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఎంఐఎం తొలిసారిగా అనంతపురం జిల్లాలోని హిందూపూర్లో బోణి కొట్టింది. హిందూపూర్ మున్సిపాలిటీ 16 వార్డులో ఎంఐఎం అభ్యర్థి జిగ్ని 123 ఓట్లతో విజయం సాధించారు. ఇటీవల హిందూపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఏపీ సీఎం జగన్ ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తోందని, ఈ విషయం పట్టనట్లుగా సీఎం జగన్ కళ్లు మూసుకుని ఉంటే ఆయన సీటుకే ఎసరు వస్తుందని హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పట్ల జగన్ జాగ్రత్తగా ఉండాలని, మతోన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేయాలని సూచించారు. అటు ఆదోని ప్రచారంలోనైతే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని బేకార్ అంటూ ఓవైసీ తిట్టిపోశారు. తీరా ఆదివారం నాటి ఫలితాల్లో ఎంఐఎం కేవలం ఒకే ఒక వార్డుకు పరిమితమైపోవడం, బీజేపీ సైతం అడ్రస్ లేకుండా పోవడాన్ని బట్టి అసదుద్దీన్ వ్యాఖ్యలకు విలువలేనట్లేనని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతిన్న ధర్మలా మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్న చంద్రబాబు పిలుపు మేరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ త్యాగాలకు సిద్దమయ్యారు. సినిమా షూటింగ్స్ కూడా నిలిపివేసుకున్న బాలయ్య హిందూపూర్లో స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేయకుండా భరోసాగా నిలిచారు. విభేదాలు లేకుండా నాయకులందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్లారు. ఆయన డెడికేషన్ చూసిన వాళ్లంతా టీడీపీ గెలుపు పక్క అనుకున్నారు. కానీ హిందూపురం ఓటర్లు మాత్రం వైసీపీకి మద్దతుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ వేవ్ ఎదుర్కొని మరీ గెలిచిన బాలయ్య పంచాయతీ పొరపోరలో మాత్రం చతికిల పడ్డారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అనుసరించిన వ్యూహాలపై త్వర నుంచి చర్చ జరుగుతున్నట్లే ఆదివారం నాటి ఫలితాలు వెలువడ్డాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ వైసీపీకి హోరాహోరీగా పోరు ఉన్న స్థానాల్లోనే ఎంఐఎం అభ్యర్థులను దింపారని, దీంతో టీడీపీ కాపాడుకుంటూ వస్తున్న ముస్లిం ఓటు బ్యాంక్ చీలిందని, తద్వారా వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారనే ప్రచారాన్ని టీడీపీ క్యాంప్ నిర్వహిస్తోంది. టీడీపీని దెబ్బకొట్టేందుకే ఎంఐఎం రంగంలోకి వచ్చిందని, గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న వ్యాఖ్యల్ని ఈ రకంగా నిజం చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.